కమిడియన్ పృథ్వీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి తాజాగా పృథ్వీ ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతి రాజధాని భూముల విషయంలో పృథ్వీ ఉదాహరణగా చెబుతూ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత అక్కడ పలువురు వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు కోట్ల రూపాయలతో భూములు కొన్నారు అందులో ప్రముఖ నటుడు రఘుబాబు కూడా ఉన్నారట రఘుబాబు టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గా రాణిస్తున్నారు ఆయన గలమే రఘుబాబుకి పెద్ద ప్లస్ అని చెప్పాలి రఘుబాబు అమరావతిలో అందరిలాగే ఆశపడి పదిహేను ఎకరాలుకున్నారట అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు మరో కోకాపేట అవుతుంది భూముల వాల్యూ ఎక్కడికో వెళ్తుందని అన్నారు ఇప్పుడు ఏమైందంటూ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వాల్యూ మొత్తం పడిపోయింది వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే మళ్ళీ అమరావతి రాజధానిగా ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది ఏపీ పరిస్థితి చూస్తే బాధిస్తుంది ప్రస్తుతం అమరావతి రైతులు దిక్కుతోచని స్థితిలో అడుక్కుంటున్నారు అంటూ పృథ్వీ అన్నారు